వాయిస్ కోసం హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నారా, హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాయిస్ సెలెక్ట్ చేసుకున్నారా? అంటే ఆ వాయిస్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ క్వశ్చన్ అనుకోండి, ప్లీజ్ చెప్పండి. యాక్చువల్లీ ఒరిజినల్లీ తెలుగు అమ్మాయి కావాలనుకున్నామండి, బాగా వెతికాం. అంటే న్యూ కమర్ అమ్మాయి కావాలని ఫిక్స్ అయిపోయాం. చాలా టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు, కానీ మేము న్యూ కమర్ కావాలనుకున్నాం. సో ఆడిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఎక్కడో నాకు ఈ క్యారెక్టరైజేషన్ ఎలానంటే, షీఈ్ అ 23-year-old బట్ షీఈ్ మెంటలీ అండ్ ఎమోషనలీ ఎ వెరీ వెరీ మెచ్యూర్ గర్ల్. షీ హ్యాస్ ది ఎమోషనల్ కోషెంట్ ఆఫ్ అ 45-year-old. సో అలా, సో వీ నీడ్ అ గర్ల్ హూ లుక్ 22 అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. సో వెతుకుతున్నప్పుడు న్యూ కమర్స్లో ఎవరి దగ్గర ఆ క్వాలిటీ కనిపించలేదు. అంటే దేవర్ ఆల్ వెరీ యంగ్, దేవర్ లుకింగ్ రైట్ ఫర్ ద రోల్, బట్ ఎక్కడో ఆ మెచ్యూరిటీ లేదనిపించింది. సో షూట్కి ఆల్మోస్ట్ 3 months బ్యాలెన్స్ ఉంటే అందరూ అరే సార్ టైం అయిపోతుంది, ఒక్కసారి బాంబే వైపు చూడండి, ఏం చేయలేము మనం, తెలుగు అమ్మాయి కావాలనుకున్నా కరెక్ట్గా మీకు సెట్ కాలేదంటే ఆప్షన్స్ చూద్దాం అన్నారు. సో అప్పుడు రుహానీ ఫొటోస్ వచ్చాయి. సో నేను ఏ రోజు సరే బాంబే వైపు చూద్దాం అనుకున్నాను, అప్పుడు అమ్మాయి దొరికే ముందు ఫస్ట్ వాయిస్ అయితే చిన్మయ్యదే ఫిక్స్ అయిపోయాను. చిన్మయి ఉంది కాబట్టి ఏ అమ్మాయిని తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా చిన్మయి విల్ అడాప్ట్ హర్ వాయిస్ టు దట్ ఫేస్ అని నాకు తెలుసు. ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే చిన్మయి కెరియర్లో మీరు పాడిన సాంగ్స్ అయినా వినండి, లేకపోతే డబ్బింగ్ చేసిన సినిమాలైనా చూడండి, ఫ్రమ్ హీరోయిన్ టు హీరోయిన్ షీ బ్యూటిఫుల్లీ అడాప్ట్ హర్ వాయిస్. చిన్మయి అందాల రాక్షసిలో లావణ్యకి ఇచ్చిన వాయిస్, సమాంతకి ఏమాయి చేసే వచ్చిన వాయిస్కి అసలు ఏ సంబంధం ఉండదు. సో ఐ న్యూ దట్ అమ్మాయి ఎలా ఉన్నా సరే చిన్మయి వాయిస్ అడాప్ట్ చేసుకుంటుందని నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.